మరి ఆయన పాలన గురించి ఏం చెప్తారు? ఈ మీరు చెప్తున్నట్టు ప్రతిపక్షాలకి ఈ 2.5 సంవత్సరంలో జగన్ గారి పాలన ఎలా ఉందంటే మీరు ఎలా చెప్తారు? సింపుల్గా చెప్తా, ప్రజల ఓట్ల తీర్పు ద్వారానే చెప్తా. ఈ 2.5 ఏళ్ళలో అనేక ఎలక్షన్స్ జరిగినాయి. ప్రజలు మాకు 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 మళ్ళీ మళ్ళీ పట్టం కట్టారు. ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు, మా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నింటిలో పట్టం కట్టారు. 97% ఆఫ్ ద మున్సిపాలిటీలు కార్పొరేషన్ మేము గెలిచామంటే అది మా పాలనకి నిదర్శనం. వాళ్ళు వాళ్ళు ఘోరంగా రోజురోజుకి ఆ తెలుగుదేశం పార్టీ దిగజారిపోతుందని అంటే, ఈవెన్ కుప్పంలో కూడా మున్సిపాలిటీని గెలవలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. కుప్పంలో సర్పంచులు గెలవలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉంది. ఇంకేంది తెలుగుదేశం పార్టీ గురించి మనం మాట్లాడేది? మా పాలన బాగుంది కాబట్టి ఓట్లు వేశారు, మళ్ళీ వేస్తారు. మాది ఒకటే ఎజెండా. మేము 2019 ఎన్నికలు ఇదిగో మా మేనిఫెస్టో, ఇది మేము ఇది ఇది చెప్పాం. 2024కి ఇదిగో మేము ఇవన్నీ చేసాం. సో మాకు ఓట్లు వేయండి అని అడుగుతాం. మేము చెప్పింది చేసేస్తే మీరు ఓట్లు వేయండి. ప్రజలు క్లియర్ కట్గా అర్థమైంది కదా. సో మేనిఫెస్టో, మా ఇచ్చిన మేనిఫెస్టోని మళ్ళీ తీసుకొని వెళ్తాం. సో మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇది, ఈ 5 ఏళ్ళలో మేము అన్నీ చేసాం. సో ఎంతెంత లబ్ధి చేకూరింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ విధంగా మేము అండగా ఉన్నాం, ఇవన్నీ మేము చేసినటువంటి డెవలప్మెంట్. ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ కనబడుతుంది. ఈరోజు మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి, ప్రతి ఒక్క గ్రామంలో సచివాలయం ప్రభుత్వ ఆస్తి. ఈరోజు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చింది. ఈరోజు కర్ణాటక ఫాలో అవుతుందని, నిన్న కర్ణాటకలో కూడా గ్రామ సచివాలయాలని స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చాం, ప్రతి 50 ఇళ్ళకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వ్యక్తి, అది ప్రభుత్వం నియమించినటువంటి వాలంటీర్ మీకు సేవ చేయడానికి వస్తున్నాడు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడం ఒక గ్రామంలోనే మీకు అయిపోతూ ఉంది. మండల ఆఫీసులకి, జిల్లా ఆఫీసులకి తిరిగే పని లేకుండా ఇదే సచివాలయానికి దగ్గరలో ఓ రైతు భరోసా కేంద్రం కనబడతా ఉంది. రైతులు పంట ఏ పంట పండించాలి, ఆ పంటకు సంబంధించిన విత్తనాలు ఏమేయాలి, దానికి సంబంధించినటువంటి ఎరువులు ఏమేయాలి, దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఎట్లా ఉంటుంది, అక్కడే కొనుగోలు చేసేటటువంటి రైతు భరోసా కేంద్రాలు. అదేవిధంగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు అక్కడే మీకు కొంచెం దూరం పోతే మీకు నాడు నేడులో భాగంగా డెవలప్ చేసినటువంటి స్కూల్స్, రేపొద్దున డిజిటల్ లైబ్రరీలు, ప్రతి విలేజ్లో ఒక పాల కేంద్రం ఏదైతే పాలు సేకరించడానికి గ్రామంలోనే, ఇవన్నీ ఒక గ్రామం నుంచి ఈ అభివృద్ధి అనేది కనబడుతూ ఉంటే మరి ఖచ్చితంగా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు కదా. మేము చూపిస్తుంది అమరావతిలో ఒక రూమ్లో పెట్టి ఇది పెట్టి కడతామని గ్రాఫిక్స్ కాదు. విలేజ్లో మేము కట్టినటువంటి సచివాలయాలు, మేము విలేజ్లో ఏదైతే రూపొందించినటువంటి వాలంటీర్ల వ్యవస్థ, ఏదైతే రైతు భరోసా కేంద్రాలు కట్టినటువంటి, మేము చూపిస్తుంది గ్రాఫిక్స్ కాదు, రియాలిటీ. అంటే అమరావతిలో కట్టారు కదా సార్, హైకోర్టు కానివ్వండి, 3 బిల్డింగ్లు కట్టారు, ఒక 4 కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. కాదండి, ఎవరు ఆ 3 బిల్డింగ్లు టెంపరీ బిల్డింగ్లు ఏదైతే అన్నారో అక్కడి నుంచే నడుస్తుంది. మనం వాటినే పడేయలేదు కదా, వాటినే మనం వద్దనలేదు కదా. ఆ 3 బిల్డింగ్లే కట్టింది, ఆ 3 బిల్డింగ్లు కడితేనే 23 సీట్లు వచ్చినాయి. ఇంకా ఆ 3 కూడా కట్టకపోతే అవి కూడా వచ్చాయి కాదు కదా. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నిన్న మన దేశ ప్రధాని మోడీ గారు మాట్లాడిన మాటల్లో విభజన, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ అనేది సరైన పద్ధతిలో జరగలేదు, అంటే జరిగే విధానం అనేది ప్రతిపక్షాల మైకులు కట్ చేయడం, పెప్పర్ స్ప్రే చేయడం ఇలాంటివన్నీ చేస్తూ విభజన జరిగింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అని ఆయన మాటల్లో అన్నారు. మీరు సమర్థిస్తారా ఆ మాటల్ని? 100% సమర్థిస్తా. ఎందుకంటే మనం 8 ఏళ్ల క్రితం ఇదే పార్లమెంట్ సాక్షిగా తలుపులేసి పవర్ తీసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేకపోయినా, ఏ ఒక్క ప్రజలకు ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోవడం, తెలంగాణ ప్రజలకు ఇష్టం ఉండొచ్చు విడిపోవడం, తెలంగాణ ప్రజలు కోరుకొని ఉండొచ్చు. సో వాళ్ళని ఎవరు తక్కువ చేసి మాట్లాడరు, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. కానీ అడ్డగోలుగా విభజన జరిగిందనేది వాస్తవం, కానీ దాంట్లో భాగస్వామ్యం బీజేపీ అనేది కూడా వాస్తవం. అది కూడా మోడీ గారు మర్చిపోయాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టాలంటే విడగొట్టడానికి మాకు ఓకే అని చెప్పి ఆ రోజు అపోజిషన్గా ఉన్నటువంటి బీజేపీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపోజిషన్గా ఉన్నటువంటి తెలుగుదేశం మాకు తెలంగాణ రాష్ట్రం విడగొట్టడానికి ఇష్టమని చెప్పి లెటర్ ఇచ్చింది. మళ్ళీ అక్కడికి వచ్చి సమైక్య వాదం ఉంది. ఒక్క సమైక్య ఆంధ్రప్రదేశే కావాలని చెప్పి ఆమన్న నిరాహార దీక్ష చేసింది కావచ్చు, దానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీని వదులుకున్నాము. ఆ రోజు మేము 2 కళ సిద్ధాంతం వల్ల మాకు ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే కన్నా అనుకున్నాం.
ఆంధ్ర ఒక్కరు తెలంగాణ ఒక్కరుగా అనుకోలేం, అంతా ఒకటే, ఎప్పుడు కలిసి ఉండాలని మేము కోరుకున్నాం. కానీ విడిపోయింది. కానీ విడిపోయినాక 8 ఏళ్ళ తర్వాత మీకు ఈరోజు పార్లమెంట్లో ఆ విషయం గుర్తొచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. రెండు, ఆ విషయంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైతే మీరు ప్రామిసులు చేశారు వాళ్ళు అడ్డగోలుగా విడగొట్టారు. విడగొట్టడంలో బీజేపీ కూడా భాగస్వామ్యం. విడగొట్టిన తర్వాత మీరు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి అభ్యర్థి మీరు 2014 ఎన్నికలకి. ఇదే తిరుపతి, ఇదే నెల్లూరు వచ్చి మీరు చెప్పినటువంటి మాటలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని కడతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా, పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తిగా పూర్తి చేస్తాం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం, ఆంధ్రాకి నేనున్నా అన్నటువంటి మోడీ గారు, ఆంధ్రాకి మీరున్నారు, గుజరాత్కి మీరున్నారా, అంటే గుజరాత్కే ఉన్నారు కానీ ఆంధ్రాకి ఎప్పుడు లేరు కదా మోడీ గారు. ఆంధ్రాకి సపోర్ట్ చేయలేదా, ఏం చేశారు చెప్పండి? ప్రత్యేక హోదా ఇచ్చారా, పోలవరానికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చారా? పోలవరం ఇప్పటికీ కంప్లీట్ కాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే కదా. నిధులు ఇవ్వకుండా దాన్ని కంప్లీట్ చేయమంటే ఎక్కడి నుంచి చేసింది రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి దాని డబ్బులు కేంద్రం నుంచి తీసుకోవాలని అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా, అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ఇంకా 1700 కోట్లు రావాలి. ఇది మేము ఖర్చు పెట్టిన డబ్బులు, ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు, ఇంకొక 20-25 వేల కోట్లు ఏదైతే వాటికి సంబంధించి ఇంకా పోలవరం నిధులు రావాలి. అవన్నీ జిల్లాల వెనకబడి జిల్లాల అభివృద్ధికి ఇచ్చారా, రెవెన్యూ లోటు భర్తీ చేస్తున్నారా, ఏం చేశారండి మీరు? విశాఖ రైల్వే ద్వారా ఇప్పుడు ఏదో చూస్తున్నాం అంటున్నారు, 8 వేలు ఎప్పుడు చూస్తారు? మరి ఎప్పుడు చూస్తే అది ఎప్పటికి అయ్యింది? ఇప్పటికైనా చూడండి, ఎప్పటికప్పటికి అయ్యింది. సో ఇవన్నీ అడుగుతుంటే అవన్నీ వదిలేసి ఆలు విడగొట్టారు, అడ్డగోలుగా విడగొట్టారు. సో అయిపోయింది, అయిపోయిన దాని గురించి ఎందుకు చరిత్ర చదువుకోవటం? విడిపోయింది, విడిపోయినా మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనేది చూడాలి కదా. అలా చూడకుండా విమర్శలు చేస్తే ఎట్లా? స్పెషల్ స్టేటస్ గురించి మన ప్రభుత్వం ఎందుకని పోరాటం లేదు సార్? ఈ రోజు కూడా స్టిల్ అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ నోట్లో నుంచి ఈరోజు స్పెషల్ స్టేటస్ అని వచ్చిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు, ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, తోలు తీస్తా ప్రత్యేక హోదా అంటే అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఏం యువబేరులకు పంపిస్తారా మీరు పిల్లల్ని? ప్రత్యేక హోదా అంటే కాళ్ళు ఎరగొడతామని చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీలో ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ వద్దని చెప్పి తీర్మానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఆ ముగిసిపోయిందని తెరిపించింది జగన్మోహన్ రెడ్డి గారు, తెరిపించి ఈ రోజు కూడా అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి మోడీ గారిని కలిసినప్పుడు కావచ్చు, అమిత్ షా గారిని కలిసినప్పుడు కావచ్చు, నీతి ఆయోగ్ మీటింగ్లో కావచ్చు, ఏదైతే మన సదరన్స్ కౌన్సిల్ సమావేశాల్లో కావచ్చు, మొన్న లాస్ట్ టైం పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ని స్తంభింపజేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే పార్లమెంటరీ వాణిజ్య వాణిజ్య పార్లమెంటరీ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా విజయసాయి రెడ్డి గారు 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, దాంట్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్కి. సో ఇవన్నీ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ 2.5 ఏళ్లలో ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి ఒక్క లెటర్ అన్నా రాశారా, ఒక్క పోరాటం అన్నా చేశారా, ఒక్కరోజన్నా కలిసి అడిగారా మోడీ గారిని? ఇదే పవన్ కళ్యాణ్ 2 ఏళ్ల క్రితం అన్కండిషనల్గా నేను పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీతో అన్నాడు కదా, ఈ ఒక్క కండిషన్ పెట్టి అడగచ్చు సరే అన్కండిషనల్ అన్నావు, మరి 2 ఏళ్లలో ఒక్కటన్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవా? అసలు మాట్లాడిన పోరాటాలు సంగతి దేవుడు లేదు. సో అది వీళ్ళకి అవసరం. ఈరోజు ప్రత్యేక హోదా కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశానికి అవసరం, జనసేనకు అసలు అవసరం, బీజేపీకి అదంటే అదంటే మంట. సో కమ్యూనిస్టుల వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, చంద్రబాబు నాయుడు రమ్మంటే లెగుస్తారు నిద్ర, లేదంటే నిద్రపోతూ ఉంటారు. సో వీళ్ళు ఎవరికీ అవసరం, అది పట్టింది మాకే, అవసరం రాష్ట్ర ప్రజలకి మాకే ఉంది కాబట్టి మేమే ఈరోజు దానికి సంబంధించి పోరాడుతా ఉన్నాం. సో అడగలేదు అని అనే వాళ్ళకి ఇది, మేము ఆల్రెడీ అంతకుముందు పోరాటాలు చేసింది మేమే. ఆ రోజు ధర్నాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, యువబేర్లు కావచ్చు, ఏదైతే క్యాండిల్ ర్యాలీలు కావచ్చు, ఏదైతే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాలు కావచ్చు, పార్లమెంట్లో మా ఎంపీలు రాజీనామాలు కావచ్చు, ఢిల్లీలో దీక్షలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆ రోజు కూడా చేసింది మేమే. ఈరోజు కూడా దాన్ని కొనసాగిస్తూ దానికి సంబంధించి పార్లమెంట్లో కావచ్చు, ప్రధానమంత్రి గారిని కావచ్చు, లేదంటే అమిత్ షా గారిని కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈరోజు అడుగుతుంది మేమే. సో మమ్మల్ని క్వశ్చన్ చేసేటటువంటి రైట్ ఎవరికి లేదు. ప్రత్యేక హోదా అనేది ఈరోజు మీకు అందరికీ గుర్తుంది, ఆ ప్రత్యేక హోదా అనే దాని గురించి మీరు అడగగలుగుతున్నారంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్.